నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రజలు ఇన్ని రోజులు వేడి వాతావరణం మరియు ఋతువాతో ఇబ్బంది పడ్డారు. తాజాగా కువైట్ లో ప్రస్తుతం వాతావరణం వేడి తగ్గి చల్లగా ఉంటుందని చెప్పి, రాబోయే రోజుల్లో కువైట్ లో వర్షాలు కురవనున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. వివరాల్లోకి వెళితే, ఈ రోజు మంగళవారం నుంచి శుక్రవారం వరకు కువైట్ లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ ఆల్ ఉతైబీ గారు తెలిపారు. గురువారం మరియు శుక్రవారాలలో వర్షాలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. మంగళవారం ఈ రోజు, బుధవారం రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి, అలాగే అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. గత వారం కూడా మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అలాగే కువైట్ దేశవ్యాప్తంగానే కాకుండా ఖతార్ గాని, ఒమన్ గాని, సౌదీ గాని, యుఏఈ గాని, గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నట్లు ఆయా దేశాలకు సంబంధించిన వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కువైట్ లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో వర్షం పడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే, ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వర్షాలతో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఉదయం పూట వాళ్ళు కార్లు కడిగిన తర్వాత రెండు చుక్కల వర్షపు నీరు పడ్డా సరే ఆ యొక్క బండి ఎంత కడిగినా సరే మట్టి వాన పడుతుంది కాబట్టి, ఇసుక ఉంటుంది కాబట్టి, ఆ యొక్క మట్టి అలాగే కారు మీద ఉంటుంది కాబట్టి కారు కడగలేదని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. అలాగే ఈ యొక్క వర్షాకాలంలో ముఖ్యంగా ఇబ్బంది పడేది ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అలాగే కువైట్ లో వర్షం పడుతూ ఉన్న సమయంలో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకైతే చేరుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.